అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా నమస్కారం చేసి చెప్తున్నాము. మీ మాటలు ఎవరు విశ్వసించట్లేదు. 2004లో గానీ 2009లో గానీ మీ మాట మీద విశ్వాసం లేదు అని ప్రజలకు తేలిపోయింది. ఇప్పుడు కూడా ఇలాంటి విమర్శలు మానేసి ప్రజలకు పనికొచ్చేది నిజమైన విమర్శలు చేయండి. ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏంటో గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో మీరు మీ నాయకులు మీ పార్టీ బ్రహ్మాండంగా పనిచేయాలి. కానీ జగన్ గారిని తిట్టడం ఎందుకంటే అసలు జగన్ గారు ఓదార్పు యాత్ర చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు విమర్శించవలసిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? పార్టీ వాళ్ళందరికీ ఆదేశించారంట జగన్ యాత్ర ఎక్కడ జరిగే కానీ మీరు విమర్శించండి అని. ఎందుకండి ఇది? ఇది దీనివల్ల ఏంటి ఈ ప్రయోజనం? కాబట్టి దయచేసి పెద్దలందరికీ చెబుతున్నాము, జగన్ గారి యాత్ర చాలా మరి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ఇట్లాంటి చచ్చిపోయినప్పుడు వెళ్ళి పలకరించడం అనేది మన ఆచారం, మన కట్టుబాటు. మరి దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. అన్నిటికంటే జగన్ గారిలో ఉన్న ముఖ్య లక్షణం, వారి తండ్రి గారు చనిపోయిన తర్వాత మాట ఇచ్చారు నేను అందరినీ ఓదార్స్తానికి వెళ్తాను అని. ఆయన మాట కట్టుబడి ఉన్నాడు అంటే ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఆనాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్, తర్వాత ఈ రోజు జగన్ వారే. జగన్ మాట మీద నిలబడ్డాడు కాబట్టి ప్రజలందరూ భ్రమరంగం పడుతున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి పెద్దలు కుమిర్సలు మానుకోవాలి, ఇలాంటి విమర్శలు మానుకుని మీరు కూడా వీలైతే వెళ్ళి యాత్రలో పాల్గొని ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని ప్రజలకు కావాల్సిన పనులు చేయమని మేము వినవచ్చుకుంటున్నాం.